షాకిచ్చిన రోజా, ఎలా అంటారా, అప్పుడెప్పుడు చిరు ఖైదీ నెంబర్ 150లో సాక్షి ఇంటర్వ్యూ ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేసిన చిరంజీవికి ఎలా అయితే సర్ప్రైజ్ ఇచ్చిందో, ఇప్పుడు కూడా స్పైడర్ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్న మహేష్కి సర్ప్రైజ్ అని చెప్పాలి. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రోజాను చూసి, ఏంటి మీరు ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారా అని మహేష్ బాబు సర్ప్రైజ్గా అడిగిన వెంటనే, లేదండి, అప్పుడు చిరు గారిని ఖైదీ నెంబర్ 150 మూవీకి సాక్షి టీవీ ఇంటర్వ్యూ కోసం అడిగితే ఓకే అనేశాను, మరలా ఇప్పుడు మిమ్మల్ని చేస్తున్నాను. అప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న పొలిటికల్ వార్తో ఆ ఇంటర్వ్యూ హ్యూజ్ సక్సెస్ అయ్యి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇక ఇంటర్వ్యూలు చేసుకుంటూ పోతే మళ్ళీ యాంకర్ అయిపోతా, ఎమ్మెల్యేగా ఉండి యాంకర్ అంటే అంటూ ఇద్దరు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్తే, మురుగదాస్ తో ఎప్పటి నుంచో సినిమా తీయాలని అనుకున్నా, అది ఇప్పటికి నెరవేరిందని మహేష్ చెప్పాడు. ఇంత పెద్ద డైరెక్టర్తో సినిమా తీయడం నిజంగా తన అదృష్టమని చెప్పాడు. ఈ సినిమా స్టోరీ చెప్పడంతోనే నాకు సినిమా కళ్ళ ముందే కనిపించిందని మహేష్ చెప్పాడు. ఈ మూవీకి హైలైట్ క్లైమాక్స్ సీన్ అని, దాదాపు 200 మంది మహిళా జూనియర్ ఆర్టిస్టులతో పీటర్ ప్లాన్ చేశాడని, ఎంతో కష్టపడ్డామని మహేష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా డెఫినెట్ గా తెలుగు సినిమాని ఒక రేంజ్ లో నిలబెడుతుందని, ఈ సినిమాలో వావ్ ఫ్యాక్టర్ ఉంటుందని, కుటుంబ సమేతంగా చూసే సినిమా అని మహేష్ తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పాలిటిక్స్ కి దూరంగా ఉండే మహేష్ ని కొన్ని ప్రశ్నలు సంధించింది రోజా. వైఎస్ఆర్ కి కృష్ణ గారికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉందని, ఇద్దరు ఎంతో క్లోజ్ అని, నేను కూడా వైఎస్ఆర్ ని కలిశానని, అప్పుడు జగన్ గారు కూడా ఉన్నారని, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే వారిద్దరూ ఎంతో అమేజింగ్ పర్సనాలిటీస్ అని మహేష్ బాబు రోజాతో అనడం నిజంగా అందరికీ సర్ప్రైజ్ అనిపించింది. ఇక పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు, మరొకరు క్యాంపెయినింగ్ చేశారు. వారిపై మీ ఒపీనియన్ అనగానే అది వారి మనోగతమని సింపుల్గా జవాబిచ్చాడు ప్రిన్స్. దూకుడు సినిమాలో ఎమ్మెల్యేగా బాగా నటించారు, నిజంగా యాప్టయర్ కూడా. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఉందా అని అడిగితే, అసలు అవి తెలియదని, సంబంధం లేని విషయాలని, మంచి సినిమాలు అందించడమే ప్రస్తుతం తన కర్తవ్యమని చెప్పాడు. ఇక సినిమా విషయానికి వస్తే, హీరోయిన్ రకుల్ బాగా చేసిందని, ఆ అమ్మాయి వల్లే సాధ్యమైందని, ఇంకొకరైతే సినిమా రావడం లేట్ అయ్యేదని చెప్పారు. లైఫ్ లో కృష్ణ గారే రోల్ మోడల్ అని, ఆయన సినిమాలు రీమేక్ చేయాలని అనిపించదని, ఆయన సినిమాలు ఎప్పటికీ ఆయనవే ఉండాలి, నేను తీయాలనుకోనని ఎంతో గర్వంగా చెప్పాడు. సితార అంటే అందరికీ ఎంతో ఎఫెక్షన్ అని చెప్పాడు. నమ్రత అయితే ఫైనాన్షియల్ ఎండార్స్మెంట్, యాడ్స్ ఇలాంటివి చూసుకుంటుందని, సినిమా ఎంపిక, స్టోరీ అన్నింటిలో ఎవరిని సంప్రదించనని, తనదే ఫైనల్ డెసిషన్ అని ఫ్రెండ్స్ తన ఇంటర్వ్యూలో చెప్పడం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది ప్రేక్షకులకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.